ஓகே, தேங்க்யூ மேம். నమస్కారం మేడం, నా పేరు మొహమ్మద్ ఫుట్బాల్ స్టూడెంట్ నుంచి. చెప్పండి. దీని పోషణ పక్షంలో భాగంగా ఇది కేంద్ర ప్రభుత్వము స్కీము, అందుకోసము మేము ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో మీటింగ్ పెడతాము. వాళ్ళకు ఒక నెల శ్రీమంతాలు, ఒక నెల అక్షరాభ్యాసాలు, ఒక నెల అన్నప్రసన్న, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన్న చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ నెల 8 నుంచి 22 తారీఖు వరకు ప్రతి స్కూళ్ళకు వెళ్ళి కిషోరి బాలికలకు 11 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలకు తన ఆరోగ్యం పట్ల ఎట్లా పరిశుభ్రత పాటించాలి, సమాజంలో ఎట్లాంటి సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, రక్తహీనత లేకుండా వాళ్ళు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ఏం తింటారు, ఎవరెవరికి రక్తహీనత ఉంది దాంట్లో చూసుకొని వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అట్లనే రోజు 5 గృహ సందర్శనాలు, ఒక గర్భిణీ కానీ బాలింత కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాలు, వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు జరుగుతాయో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళకు ఎట్లాంటి సహాయం చేయాలని వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం వాళ్ళందరికీ మనం అన్ని వంట చేసేందుకు ఒక గృహిణిగా అవసరమయ్యేది అన్ని చేయడానికైనా రేపు కాబోయే తరుణం కాబట్టి మనం బలంగా ఉంటే, మనము ఆరోగ్యంగా ఉంటే ఏదైనా మనం ఒక ఇంటిని మంచిగా చూసుకుంటామో, మనం కాబోయే తరుణం కాబట్టి మనం మంచిగా ఉండాలని మీకు చెప్తున్నాం. సరేనా? ఇలా మీకు ఎద్దు మీరు రక్తము విషయంలో అయినా సరే మీ ఇంట్లో తల్లిదండ్రులతో కూడా ఫోర్స్ ఎక్కువ రావచ్చు మీకు. ఎందుకంటే కొందరు చిన్నపిల్లలు ఏం చేస్తారు నాన్న, మీకు ఏజ్ నిండది, వాళ్ళు ఏదో మంచి సంబంధాలు వచ్చినాయని తల్లిదండ్రి పెళ్లి చేస్తామంటారు. వాళ్ళప్పుడు మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు చేస్తుండొచ్చు. అట్లాంటప్పుడు కూడా మేడం మా ఇంట్లోకి ఇట్లా అంటారు, ఇట్లా ప్లాన్ చేస్తారు, మాకు తెలియాలని ప్లాన్ చేస్తారు, ఆ విషయం ఉన్నా చెప్పండి. సరే నాన్న, ఏది ఉన్నా మీకుంటాం, మీ ఆరోగ్య విషయంలో అయినా సరే, మీకు సమాజంలో మీరు అన్ని ఎటువంటిది ఎక్కడి నుంచి ఎటువంటి సమస్య వచ్చినా సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి మీ దగ్గర ఉండాలి, ఆ ధైర్యం మీ దగ్గర ఉండాలి, అప్పుడే మీరు ముందుకు సాగుతాం మనం. అవునా? మనం ఒకరోజు మనం ఎవరన్నా ఏమన్నా అంటే భయపడి పక్కకు పోయినా మనకు తెల్లారొచ్చి మన ఇంకా పక్కన వాడు మనం మాట్లాడించడం వెళ్తాడు. ఒకరోజు మనం ఎంసెట్